యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు నట్టు లగాజు. సో ఫ్రెండ్స్, నేను మీ ముందరికి ఎందుకు వచ్చానంటే వెనుకకి వెళ్తే కనబడనుగా, అందుకనే ముందరికి వచ్చిన. ఆ దరిద్ర జబ్బులు ఎందుకని ఇకపై మన వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవుతాయి, ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. దీనంతటి గల కారణం మీరు నా పైన కురిపించిన ఉత్సాహం. నేను ఎంత దరిద్ర వీడియోస్ పెట్టినా దాన్ని దరిద్రం అనుకోకుండా చూసి మీ ప్రేమను నాపై చిమ్మించారు. మీ ప్రేమను ఇక ముందు కూడా చిమ్మిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కొట్టారంటే గట్ట బయట పడదు. దాన్ని ఆల్ మీద పెట్టుకోండి. అన్నయ్య, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇదేందయ్యా ఇది? ఇది నేను చూడలా. ఆ చూడకు, నేను ఎవడు చూడు అంటుండు? సరే చూస్తాను చూడను, కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఐడియా నీకు ఎట్లా వచ్చింది? ఏమని చెప్దాం ఇప్పుడు ఇంక? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే పైసలు వస్తాయని చెప్పినాం అనుకో, ఇంటి జాగలనే కాదు యూట్యూబ్లో కూడా వాట అడుగుతాడు. ఏం చెప్పాలి? ఏంట్రా నీలో నువ్వు ఏదేదో గుణుక్కుంటున్నావు, నాకు వినిపించేలా చెప్పు. అంటే ఏం లేదన్నయ్యా, ఇప్పుడు లాక్డౌన్ కదా, అందరు ఫోన్లు ఒత్తుతారని, ఏ డబ్బా వీడియో అయినా చూస్తారని నేను కూడా స్టార్ట్ చేద్దామని చెప్తున్నా. సెలబ్రిటీస్ కూడా స్టార్ట్ చేసారు కదా, మా ఇల్లు చూడుర్రి నేనేం కొనుక్కున్నా అనేది, నేను కూడా స్టార్ట్ చేసి వాళ్ళ తిర వేద్దామని చూస్తున్నా. అంటే ఇప్పుడు సెలబ్రిటీలు ఛానల్ పెట్టినా నువ్వు పెడతావా? అవును అంతే. వాళ్ళంటే సినిమా హీరోయిన్లు హీరోలరా, వాళ్ళు తుమ్మినా తగ్గినా పిచ్చి 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 చేసినా ఇట్లా చేసినా వాళ్ళ వీడియోస్కి వ్యూస్ వస్తే వాళ్ళ వీడియో చూస్తారు. నీ వీడియో చూడాలంటారా? నువ్వు బరివాత తిరగాలి తెలుసా? పర్లేదు తిరుగుతా. ఇప్పుడు ఎక్కడికైతే ఛానల్ స్టార్ట్ చేస్తా అంటావు, అవును బడి తెగించినవురా చేసుకో, కానీ నన్ను మాత్రం ఒక్క రూపాయి అడగకు. రూపాయి కాదురా, 2 రూపాయలు ఇయ్యు. పంచా? అవునన్నయ్యా పంచే. సరే ఏ వీడియోలు పెడతావు యూట్యూబ్లో? అన్నయ్య వ్లాగ్స్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా. ఛానల్ ఏమేంటిది? అన్నయ్య మంచి ఛానల్ పేరు దొరికింది, మీ భూపాల్ అంతే. ఎట్లుంది? ఏంది మా భూపాల్? మా భూపాల్ అని నీ వీడియోలు అందరు వచ్చి ఎగోడెగోడి చూస్తారు. ఇక ఓకే, ఆయా భూపాల్ అని ఒక ఛానల్ పెట్టు, మస్తు ఉంటుంది. అన్నయ్య మస్తు చెప్పినవురా. థ్యాంక్ యూ రా తమ్ముడు. నిన్నటిదాకా నేను బుగ్గానే అనుకున్నా, బెలూన్ కానీ నేను ఏడుకైతే అడిగి మంచి చెప్పినవురా. అదే ఇక అవును, ఏ వీడియో పెడదాం? నాకు ఐడియా వచ్చింది. ఏ డే ఇన్ మై లైఫ్, జీవితంలో ఒకరోజు, అదే నా జీవితంలో ఒకరోజు అనే వీడియో పెట్టు, సూపర్గా హిట్ అవుతుంది. నీకు నువ్వు చెప్పిందే ఇద్దాం, ఇక మంచిగా ఉంది. సరే కానీ ఇలా స్టార్ట్ చేద్దాం ఇక షూటింగ్. అరే అన్నయ్య నిన్న నువ్వేమన్నావురా, అరే ఇలా పొద్దుగా లేచి షూట్ చేద్దాం మంచిగా చేద్దాం అని అన్నావు, కానీ ఇలా పొద్దుగా లేచి చూసేసరికి ఏమైంది? అరే పని చేసుకుందాం రా, తర్వాత స్నానం చేద్దాం, తర్వాత చేద్దాం. స్నానం చేసినాక నువ్వు స్నానం చేయండి ఎట్లా ఇవి పెడతావు చెప్పురా నువ్వు. అరే తమ్ముడు నువ్వు స్నానం చేయకపోతే ఏందిరా, నువ్వు నెత్తి ఇట్ట ఇట్లా పిచ్చి పిచ్చి అనుకో, నువ్వు స్నానం చేయనట్లు ఉంటావు. అసలు నువ్వు తానం చేసినా తానం చేయనట్లు ఉంటారా తమ్ముడు, తెలియదా నీకు ఇంకా? ఏంటిదిరా స్నానం చేసినా చేయను తీరా కనబడుతున్నాను,
రోజుకి పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి మూడు మూడు సార్లు సబ్బు పెట్టుకుంటా, అసలు నెల రోజులకు కూడా సబ్బు సరిపోదురా. అలాంటివి నువ్వు నాకు స్నానం చేసినా స్నానం చేయనట్టు కనబడుతుందని చెప్తున్నా. అసలు నువ్వే రెండు రోజులకు ఒకసారి సబ్బు పెట్టుకుంటా సబ్బు ఆదా అవుతుందని ఇంకా నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వు స్నానం చేసినా చేయనట్టు కనబడుతున్నా అని. సరే పోన్రా బాబు, స్టార్ట్ చేద్దాం పదండి షూటింగ్. స్టార్ట్ చేద్దాం ఇక. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ లేవాలి. లేచాక హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఎ డే ఇన్ మై లైఫ్, అంటే నా జీవితంలో ఒక రోజు వీడియోని మీరు చూసేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో అని చెప్పాలి. ఓకేనా, మర్చిపోకు మళ్ళీ, నేనైతే మళ్ళీ మళ్ళీ తీయ. అంటే ఫస్ట్ టైం కదా, ఏమవుతుంది? యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు నేను అవునేయండి అన్నయ్య మళ్ళీ ఒకసారి చెప్పావా? హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఎ డే ఇన్ మై లైఫ్. ఓకే ఓకే, ఆగు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మన వీడియోలో ఎ డే ఇన్ మై లైఫ్, అంటే నా జీవితం ఏనా ఏంటిది? అదే వేసుకోలేదు, జీవితం. నా జీవితంలో ఒక రోజు అంటే నేను ఈ డేలో ఏమేం చేస్తాను ఏంటిది అనేది మీతో పంచుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎట్లా చేసిన అన్నయ్య, మంచి చేసిందా? నువ్వా ముత్తైదు మూలకు కూర్చున్నట్టే చెప్పిను. చి, సరే ఇప్పుడు లేచిన. నెక్స్ట్ ఏంటి? ఏముంది, పక్కనున్న ఫోన్ ఉంటుంది అది తీసుకొని ముందుగా వాట్సాప్ ఓపెన్ చేస్తా. ఏదైనా ఏం స్టేటస్లు పెట్టిన ఫ్రెండ్ కాళ్ళు, ఏడైనా మెసేజ్ చేసినా అని చూస్తా. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లోకి పోయి ఎందరు ఫాలోవర్స్ వచ్చారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి చూసుకుంటా. నీకు దండం రా బాబు, ఏమన్నా చేసుకో. నువ్వు చెప్పింది చెప్పినట్టు రికార్డ్ బటన్ నొక్కితే కెమెరా పట్టుకుని ఏం బట్టి వస్తాను నేను. నువ్వేమని వేసుకో ఇక, పా స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. నువ్వు ఇక్కడ పెట్టిన. సో ఫ్రెండ్స్, నేను లేచిన తర్వాత వెంటనే నా పక్కనే ఉంటుంది ఇక్కడ ఫోన్. ఈ ఫోన్ తీసుకొని మెయిన్లీ నేను ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేస్తాను. వాట్సాప్ ఓపెన్ చేసి నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏమేమి స్టేటస్ పెట్టారు, ఎవరైనా చాట్ చేసారు అని చూసుకుంటా. ఒకటి చాట్ చేసిందా? ఆ తర్వాత ఏం చేస్తా అంటే ఇన్స్టాలకి వెళ్తా. ఇన్స్టాలకి ఎవరెవరు ఫాలోవర్స్ వచ్చారు, ఎంతమంది లైక్ చేశారు, ఎవరైనా మెసేజ్ చేసారా అనేది అది కూడా చూసుకుంటా. ఆ తర్వాత ఏం చేస్తా అంటే చూద్దాం రండి, తర్వాత ఇవి ఫోన్ ఇట్లా వాడేస్తా రండి. ఇది అది చూపియో వాళ్ళు ఏం చూస్తారు. సో ఇది మా ఇంటి పక్కన ఉంటుంది ప్లేసు. నేను లేచి ఫోన్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి గ్రీనరీ చూస్తాను. గ్రీనరీ చూడడం వల్ల మన కళ్ళకి ఎంతో మంచిది, అందుకని నేను ఇక్కడికి వచ్చి ఓ ఫ్యూ మినిట్స్ గ్రీనరీ చూస్తా. ఆపు. ఇంద్రా, నువ్వు ఇక్కడికి వచ్చి పక్షులు చెట్లు పచ్చదనమా? ఎందుకురా, కాస్త చెప్తే నమ్మేలాగా ఉండాలిరా బాబు. ఏ మనిషి తీ. అరే నీకేం తెలుసా, యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు పెట్టాలరా. అందుకనే కదా పొద్దుగాల వచ్చి నేను ప్రకృతిని చూస్తున్నా ఇప్పుడు. నీకు అంతకుముందు ఎప్పుడైనా నేను ప్రకృతిని చూడంగా కనబడ్డానా? ఇంకా నయ్యం పదా. సో నేను ఇప్పుడు నా బ్రష్ దగ్గర అర్జెంటే జర్రా జర్రా. ఏ ఏంద్రా, బ్రష్ తీసుకుంటా అని చెప్పి లాటరీలో కూరుకొచ్చినావు? ఈ లాటరీలో బ్రష్ ఏమైనా అయితే ఏంది? అరే ఏంద్రా, అర్జెంట్ వస్తుందని వచ్చిన. బాత్రూంలో కూడా వస్తావా, ఎట్లా పోతుండని చూపెడతావా? అరే నువ్వు ఎట్లా పోతే మాకేంద్రా, కానీ వ్యూవర్స్కి అర్థం కాదురా నువ్వు సడన్గా అక్కడ బ్రష్ అన్నావు, సడన్గా లాటరీకి వచ్చినావు. సరే నీకేనా అర్థమవుతుందా? అరే ఆగురా, అర్జెంట్ వస్తుంది, పోయి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకుందాం. అన్నయ్య స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం కానీ మళ్ళీ ఇళ్ళ కూరుకోవు కదా మధ్యలో చెప్పకుండా. ఇక డైరెక్ట్ తిండికి పోదాం మరి.
అరే నువ్వు ఇంతకు ముందుకి బ్రష్ తీసుకుంటా అన్నావు, ఆ లాటిన్లో కురికినావు, నువ్వు డైరెక్ట్ అన్నం ఎట్లా తింటావురా? చూసేవాళ్ళకనే కొంచెం అర్థం కావాలి కదరా, స్నానం చేయవు, ఏం చేయవు, డైరెక్ట్ అన్నం తింటావా? అరే నేను వీడియోలో లేచింది 12:00 12:00 తిండి తినే టైం అది. సో అందుకని ఎలాంటి స్నానం చేయకుండా తిండి తినాలి, అందుకని నేను అడిగిన తిండి తింది. అవునా, అది వ్యూవర్స్కి చెప్పు, నాకు కాదు. ఫదర్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నాకు అర్జెంట్ రావడం వల్ల అలా పరిగెత్తాల్సి వచ్చింది, ఏమనుకోకుండా. అండ్ నేను లేచింది 12:11 కాబట్టి బ్రష్ చేసుకున్న అయిపోయింది. ఇప్పుడు ఇది తిని పండి ఈవినింగ్ లేచి స్నానం చేయాలి, అది కూడా ఎత్తలేదు. ఆ తర్వాత పడుకుంటే మళ్ళీ రేపు లేవడమే అంతే. సో అది కూడా మీకు చూపిస్తా రండి. సో ఇప్పుడు నా తినే టైం అయింది, అందుకే తింటున్నాను. తిన్న తర్వాత పడుకోవడమే, నాకంటూ ఏం పనులు లేవు కాబట్టి తిని పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ తిని మళ్ళీ పడుకొని ఇదే పని కానీ. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పడుకుంటున్నాను, ఎందుకంటే సట్టుగా తిన్నాను కదా, అందుకే నిద్ర వస్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ కలుద్దాం ఇక. బాయ్. మినిమం లేవరా. ఎన్ని గంటలు అవుతుంది? 2 అవుతుంది. 2 కదా, ఇంకో 2 అంటే ఏమవుతుంది? యాక్షన్ డైరెక్ట్. ఓకే, యాక్షన్. ఆర్ అవుతుంది కావచ్చు కదా. ఇంకెంతసేపు పడుకుంటావురా? లేవు అంటే ఇప్పుడే 6 అయితే 7, 8 ఇంకా 3 కదా, మేనేజ్ చేద్దాం. ఆగు, ఏ మనిషిరా నువ్వు. స్టార్ట్ చేద్దామా? మరీ మూతి లేకు, కొంచెం ఇంకా యాక్షన్ అనరా. యాక్షన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టీ టైం అయింది, అంటే 6 to 7 నా టీ టైం అన్నట్టు, అందుకని నేను టీ తాగుతున్నా. కట్ చేయి, ఎంతసేపు తీస్తావు? నెక్స్ట్ ఏం చేద్దాం? అదే చెప్పురా. పబ్జి ఆడదాం, ఏముందా? కొంచెం చూసే వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి వీడియో. నీ ఇష్టం వచ్చినలాగా వేస్తే వాళ్ళకి బోర్ కొట్టదా? అరే నా లైఫ్లో ఉన్న చెప్తున్నా, దాంట్లో కూడా బోరింగ్ ఎంటర్టైన్మెంట్ అంటుంటాయా? నువ్వు ఏదో పెద్ద గొప్ప సెలబ్రిటీ ఏం కాదు, కామన్ మ్యాన్వి, సరేనా? ఆ కామన్ మ్యాన్ వీడియో అయినా కొంచెం చక్కగా పెట్టు, లేకపోతే వాళ్ళు మొహం పైన ఉమ్మేస్తారు, సరేనా? మరి ఏం చేయమంటావు చెప్పు. ఏదో ఒకటి మంచిది నేను చెప్తా, పద. ఏ ఏ ఏందిరా, వీడియో చెప్తా అన్ను, చెప్పు మరి. అరే 100 అంటాం రా, అనే చెప్తామా? ఏదో అలా మాట మార్చకన్నా పద. ఎందుకు చెప్తాను? సరే రా, ఇక లాస్ట్ ఎండ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. అదే నేను చెప్పాలి ఇప్పుడు. అదే రా, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూడండి, లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్పి. అంటే ఇక నేను రాత్రిపూట వండద్దు, అవి వేయొద్దా? అదంతా ఎవరైనా వేసేది, అది ఏమైనా కొత్త నీ జీవితంలో చూసి నేర్చుకుంటారే 10 అదా చెప్పు. సరే అప్ప, యాక్షన్. సరే ఆగ్రా, పార్ట్ 2 ఏం చేద్దాం? పార్ట్ 2నా? ఏదో ఒకటి చేద్దాం లేరా, ఇది అయితే చెప్ప. అరే ఏదో ఒకటి అంటే దాని అది కూడా వీడియోనే కదరా, ఏదో ఒకటి అనుకుంటావా? డే మై డే ఇన్ మై లైఫ్ పార్ట్ 2 అనేది. ఈ వీడియోనే రీతి లేదు, ఈ వీడియో చూస్తే అందరు ఊంచుతారంటే ఇంకా దానికి పార్ట్ 2 పెడతా, కాలరించుతారు అప్పుడు. సరే సరే చెప్పి, ఇదే ఒకటి అని చెప్పు. అది ఏంటి, ఏ వీడియో పెడదాం? పార్ట్ 2. అరే చెప్పురా, లైక్ షేర్ సపోర్ట్ చేయమని చెప్పు, తర్వాత పార్ట్ 2 అంటే పార్ట్ 2. ఓకే, యాక్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ ఒక ఎర్ర బటన్ ఉండదు, దాన్ని కొట్టారనుకోండి, పక్కకి ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. సో ఈ వీడియో అయిపోయింది, ఆ నెక్స్ట్ వీడియోకి ఏమోరా, నాకు అర్థలేదు. సాల్ది కట్టి, నువ్వు ఒక యాక్టర్వి, పోయిక పో.